హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం ఈ క్లాస్లో వచ్చేసి మనం రెక్టిఫైర్స్ అనే టాపిక్స్ గురించి నేర్చుకున్నాను. చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏంటిది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఏంటిది అంటే ఏంటిది, సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఏంటిది, అదేవిధంగా ఫార్ములాస్ అనమాట. సో అవుట్పుట్ కరెంట్ ఏంటిది, ఐఆర్ఎంఎస్ కరెంట్ ఏంటి, రిఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ రిఫిల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏంటి, సో యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏంది, ఫామ్ ఫ్యాక్టర్, సో యాంగిల్, ఇవన్నీ రకరకాలుగా క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఈ యొక్క రెక్టిఫైర్స్ అనే టాపిక్ నుంచి వస్తాయి నాన్న. సో మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే మనం దీన్ని డీటెయిల్ గా వన్ బై వన్ టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కెన్ రెక్టిఫైర్. మరి ఏంటి సార్ రెక్టిఫైర్ అంటే? మనకు తెలిసిన జనరల్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డిసి. సింపుల్ డెఫినేషన్ చెప్పండి. నేను బుక్ లో ఉన్న డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ గా నేను అన్ని విధాలుగా చెప్పన్నాను, ఎందుకంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు సబ్జెక్టు నేర్చుకోవాలి, కానీ సబ్జెక్ట్ ని బట్టి పట్టద్దు. సో నా క్లాసెస్ ఏదైనా సరే మీరు వినండి, నాకు అర్థమైన దాన్ని 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్తాను, అంతే తప్పిస్తే నేను బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ప్రతి దాంట్లో డెఫినేషన్ అయితే నేను ఎక్కడా చెప్పను, ఎందుకంటే దెర్ ఇస్ నో యూజ్. కాన్సెప్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎలా అర్థం అవుతుంది అనేది ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ నే ఉంటుంది నాన్న, ఎక్కడ కూడా మీకు తెలుగులో ఏ బుక్ ఉండదు. మీరు త్రోట్ ఇండియా మొత్తం మీద ఎతికినా సరే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కి, ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితేంది, కంప్యూటర్స్ అయితేంది, సో వీటికి ఎక్కడైనా సరే త్రోట్ ఇండియా మొత్తం మీద వెతికినా మీకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే బుక్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి, ఓకేనా? ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటాయి నాన్న, ఓకేనా? అందుకే మనం మోస్ట్ ఆఫ్ ది మనకేంటంటే 50% తెలుగు అర్థం అవుతుంది, అంటే కంప్లీట్ తెలుగు 50%, అంటే 50-50 ఉంటుంది కాబట్టి నా క్లాసెస్ కూడా బైలింగ్వల్ ఉంటుంది అనమాట. సో నేను ఎంటెక్ చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్స్లలో, సో త్రిబులీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ డీల్ చేయగలుగుతున్నాను అనమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే బెస్ట్ మీకు కంటెంట్ కనుక అనిపిస్తే మన ఛానల్ని రిఫర్ చేయండి నాన్న, ఓకే? అది మీకు నచ్చితేనే మాత్రమే, ఓకేనా? రైట్. అయితే రెక్టిఫైర్ అనగానే మీ మైండ్లో ఏమని గుర్తు రావాలి నాన్న? సో ఏసీ టు డిసి కన్వర్ట్ చేసేదని రావాలి, ఓకేనా? అయితే ఇక్కడ ఇంకా దీని మీద ఒక 5-6 డెఫినేషన్స్ కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంది, సో రెక్టిఫైర్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డిసి. అయితే ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సేటింగ్ డిసి, ఓకేనా? ఏమని చెప్పొచ్చు నాన్న, పల్సేటింగ్ డిసి, ఎందుకంటే ఇది అన్వాంటెడ్ ఏసీ రిపిల్స్ అనేది ఉంటది అనమాట. సో డైరెక్ట్ గా మనకి ప్యూర్ డిసి రాదు, ఇందులో ఏముంటది అంటే అన్వాంటెడ్ మనకి అనవసరమైన ఏసీ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి, కొన్ని అన్వాంటెడ్ ఏసీ రిపిల్స్ అయితే కొన్ని ఉంటాయి అనమాట. అందుకోసమే రెక్టిఫైర్ కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ నాన్న, డిసి అంటే డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని మనం ఏసీ అంటాం. సో డిసి అంటేనేమో డైరెక్ట్ కరెంట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది కూడా నేను బేసిక్ ఎలక్ట్రిసిటీ దాంట్లో చెప్పాను. ఏం లేదు అన్న డిఫరెన్స్ అంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 50 Hz ఉపయోగిస్తాం, అమెరికా అయినట్లయితే 60 Hz అనమాట, రివల్యూషన్ పర్ మినిట్ ప్రకారం ఉంటుంది, ఆర్పిఎం మీద. సో 120 P/F అనే ఫార్ములా ఉంటుంది అనమాట, ఫ్రీక్వెన్సీ = 120 P/S. సరే వద్దులే, మనం మళ్ళీ మిషన్స్కి వెళ్తాం, వద్దంతద్దు. సో ఇక్కడ డైరెక్ట్ కరెంట్ ఏంటంటే జస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 0 అనమాట, డైరెక్ట్ కరెంట్. అందుకే మనం ఏసీని అనేది స్టోర్ చేసుకోలేము, డీసీని స్టోర్ చేసుకుంటాం స్టిల్ ఇప్పటికి కూడా. సో మనకి IEEE ప్రాజెక్ట్స్ లో కూడా చాలా మంది కూడా దీని మీద వర్క్ చేస్తున్నాను, ఏసీని కూడా స్టోర్ చేసుకోం, బట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకోసం ఏమో మనం ఏం చేస్తామంటే ఈ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం అనమాట, అవునా కాదా? అందుకోసమే మనకి మెజారిటీగా మీరు ఇన్వర్టర్స్ అంటాం, ఒక అది ఏం చేస్తుంది ఆపోజిట్ అనమాట. సో డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది ఇన్వర్టర్ అనేది. సో రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది, బట్ ఆ కన్వర్ట్ చేసే తరుణంలో మనకి పల్సేటింగ్ డీసీ అంటాం, దాన్ని అన్వాంటెడ్ ఏసీ రిపుల్స్ అంటాం. ఇది ఒక డెఫినేషన్ కింద చెప్పవచ్చు, ఓకేనా? ఫస్ట్ డెఫినేషన్ ఏంటన్నా రాసుకోండి. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ రెక్టిఫైర్ కి ఏంటన్నా, ఫస్ట్ డెఫినేషన్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ which converts AC, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, పల్సేటింగ్ డిసి. ఏంటి సార్ ఈ పల్సేటింగ్ డిసి అంటే, సో మనకు వచ్చే అవుట్పుట్ లో ప్యూర్ డిసి కాకుండా కొన్ని అన్వాంటెడ్ ఏసీ రిపుల్స్ ఉంటాయి. ఇది సెకండ్ డెఫినేషన్. ఇది కాకుండా చెప్పాలంటే సెకండ్ డెఫినేషన్, ఇట్ ఈస్ అన్
ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ బైడైరెక్షనల్ ఇన్పుట్ ఇంటూ యూనిడైరెక్షనల్ ఇన్పుట్. ఎందుకంటే మనకి ఏసీ అనేది బైడైరెక్షనల్ అనమాట, ఇలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ మనకి డీసీ వచ్చేసరికి అలా ఓన్లీ సింగిల్ అంటే యూనిడైరెక్షనల్ మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ ద డీసీ సర్క్యూట్ అనమాట. అందుకోసమే సో దీన్ని ఏమని చెప్పవచ్చు మనం. సో బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లేదా డివైస్ అని కూడా అనొచ్చు, విచ్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సేటింగ్ డీసీ. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కింద చెప్పాలనుకుంటే ఏసీ అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బట్ డీసీ ఈజ్ ఓన్లీ యూనిడైరెక్షనల్. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ బైడైరెక్షనల్ ఇన్పుట్ ఇంటూ యూనిడైరెక్షనల్ అవుట్పుట్. దిస్ ఇస్ ద సెకండ్ అనమాట. సో థర్డ్ కూడా చెప్పాలంటే అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ జీరో యావరేజ్ సిగ్నల్ టు నాన్ జీరో యావరేజ్ సిగ్నల్ కింద. ఎందుకంటే వీటి యావరేజ్ జీరో అయిపోద్ది అనమాట ఏసీలో అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఏంటి సార్ అసలు ఎందుకు ఈ రెక్టిఫైర్స్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ సర్క్యూట్ నానా, సో లోపల ఏం జరుగుద్ది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఏసీ ఇస్తున్నాను అంతే కదా, రెక్టిఫైర్ అంటే ఏమని చెప్పాను, ఏసీ టు పల్సేటింగ్ డీసీ కన్వర్ట్ చేయాలని చెప్పాను. మన ఇండ్లకు వచ్చే కరెంట్ ఎంతనా ఎప్పుడైనా సరే మీరు మన వైర్ల దగ్గర కానీ ఇంట్లో ఉండే మీటర్ దగ్గరకి వెళ్ళి కానీ రేటింగ్ చూడండి, ఎప్పుడైనా సరే అది 230 వోల్ట్స్ అని ఉంటుంది. ఏసీ 230 వోల్ట్స్ ఉంటుంది. ఓకేనా? ఈ 230 వోల్ట్స్ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లకు పంపిస్తాం. ఇది నేను రెక్టిఫైర్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాను, రెక్టిఫైడ్ సర్క్యూట్ లోపల ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఓకేనా? 230 వోల్ట్స్ అప్లై అయ్యగా మనకు నాకు డీసీ కావాలి కదా, మరి ఇంత 230 వోల్ట్ నాకు డీసీ అంటే 5 వోల్ట్ 10 వోల్ట్స్ రావాలి. అందుకే లోపల ఏముంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి సార్ ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే, ఇది ఏం చేస్తుంది అంటే హై వోల్టేజ్ ని లో వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుద్ది అంటే నేను ఫిల్టర్ను ఉపయోగిస్తాను ఇక్కడ, సారీ రెక్టిఫైర్ను ఉపయోగిస్తాను ఇక్కడ, రెక్టిఫైర్. ఓకేనా? ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే నాకు ఏమని చెప్పాను, రెక్టిఫైర్ ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తాను చెప్పాను. ఎందుకంటే ఈ 230 వోల్ట్స్ ఉంది కాబట్టి నాకు అంత వోల్టేజ్ వద్దు కాబట్టి నేను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించుకొని, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏం జరుగుద్ది, హై వోల్టేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లో వోల్టేజ్ అనమాట. అంటే స్టెప్ అప్ అంటే పేర్లో ఉంది, స్టెప్ డౌన్ వోల్టేజ్ ని తగ్గిస్తున్నాం, స్టెప్ అప్ వోల్టేజ్ ని పెంచుతున్నాను. మీరు ఛార్జర్ తీసుకున్నానా, దాని అడాప్టర్ అంటే, అసలు ఛార్జర్ అనకూడదు అడాప్టర్ అనొచ్చు. ఈ అడాప్టర్లు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇచ్చేదేమో 230 వోల్ట్స్ ఏసీ సప్లై ఇస్తాం, కానీ ఈ అడాప్టర్ల మనకి కేవలం చాలా తక్కువ 5 వోల్ట్స్ ఎంతో చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకసారి రేటింగ్ కూడా చూడండి, 0.7 0.1 ఎంతో రేటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇంత పెద్ద సప్లై ఇస్తున్నప్పుడు లోపల ఏముంటుంది తెలుసా, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఫిల్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటుంది అదేవిధంగా బ్లాక్ చేయడానికి. సో ఇలా రకరకాలు ఉంటుంది అనమాట, ఇవంత పెద్ద దాని ఇంత చిన్న అడాప్టర్ల, సో ఇంత చిన్న అడాప్టర్ల ఈ 230 వోల్ట్స్ కన్వర్ట్ చేసి దానికి కావాల్సిన సప్లైని ఇవ్వడం జరుగుతుంది. సో ఇవంతా కూడా అందుకే ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది డే బై డే అనేది చాలా ఎవల్యూషన్గా అవుతుందానా. సో ఒకప్పుడు మనం కంప్యూటర్ని పెట్టాలంటే ఒక రూమ్ సరిపోయేది, ఇప్పుడు చూడండి ట్యాబ్ అని చెప్పేసి చిన్న చిన్న ఒక మన ఫింగర్ అంటే మన చేతి అరిచేతుల ఫామ్లో సరిపోయే ఫోన్లు ల్యాప్టాప్లు, సో రకరకాలుగా వస్తున్నాయి సూపర్ కంప్యూటర్స్ అని చెప్పి, ఎవ్రీథింగ్ కూడా ఎవాల్యుయేషన్ అవుతుంది కాబట్టి. సో ఇందులో కూడా ఎవాల్యుయేషన్స్ వచ్చినాయి, ఎలా వచ్చిందనే చూద్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. రైట్, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెక్టిఫైర్ అవుట్పుట్ ఏమొస్తుంది, పల్సేటింగ్ డీసీ, ప్యూర్ డీసీ రాదు. సో అవుట్పుట్ ఏమొస్తుంది, పల్సేటింగ్ డీసీ వస్తుంది. మరి ఈ పల్సేటింగ్ డీసీ అంటే మీనింగ్ ఏంది, అన్వాంటెడ్ ఏసీ రిపీల్స్ ఉంటాయి, నాకు ఏసీ పార్ట్ ఏమొద్దు, నాకు కావాల్సింది ఏంది జస్ట్ ప్యూర్ డీసీ కావాలి. అందుకే ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఫిల్టర్స్ అనేది ఉపయోగిస్తున్నాను. ఏమి ఉపయోగిస్తాను, ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాను. ఈ ఫిల్టర్స్ లో ఏం చేస్తుంది అంటే ఏసీని అనేది బ్లాక్ చేస్తుంది. సో కంప్లీట్ గా రిమూవ్ ఫిల్టర్స్ ఏం చేస్తా అంటే రిమూవ్ ఏసీ పార్ట్స్ లేదా ఏసీ రిపీల్స్ అనేది మనకి ఇది అనేది కంప్లీట్ గా తీసేస్తుంది ఫిల్టర్ ద్వారా. అప్పుడు ఏమొస్తుంది, ప్యూర్ డీసీ వస్తుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది నాని, ఇక్కడ ప్యూర్ డీసీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి నాకు ప్యూర్ డీసీ, ఇక్కడ ఏం పల్సేటింగ్ డీసీ, బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు ప్యూర్ డీసీ డైరెక్ట్ కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్యూర్ డీసీని రెగ్యులేటర్ కింద ఉపయోగించుకుని అవుట్పుట్ గా, సో జీనా డయోడ్ ని ఇక్కడ ఉపయోగిస్తాను నేను, జీనా డయోడ్. సో ఇక్కడ రాసుకున్నాను జీనా డయోడ్. ఈ జీనా డయోడ్ ని ఉపయోగించి నాకేం వస్తుంది అంటే కాన్స్టాంట్, ఓకేనా, కాన్స్టాంట్ వోల్టేజ్ ఒక 5 వోల్ట్స్ 10 వోల్ట్స్ డీసీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట, డీసీ కరెంట్. సో ఇట్ ఈస్ ద కాన్స్టాంట్ అవుట్పుట్ వోల్టేజ్ కింద చెప్పుకుంటాం మనం. ఓకేనా? సో మనకి ఇది అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏంది, ఇన్పుట్ ఏమో ఏసీ తీసుకున్నాను నేను, బట్ నాకు అవుట్పుట్ వచ్చేసరికల్లా ప్యూర్ డీసీ రావడం జరిగింది, ప్యూర్
డిసి రావడం జరిగింది. ఇది లోపలగా మనం ఏమేం చేస్తున్నాం, రెక్టిఫైర్ను ఉపయోగిస్తున్నాను, ఫిల్టర్స్ను ఉపయోగిస్తున్నాను. ఒకవేళ కాన్స్టాంట్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక కావాలి అనుకుంటే జీనా డయోడ్ను కూడా వోల్టేజ్ రెగ్యులేషన్ పర్పస్కి ఉపయోగిస్తాం. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అనమాట. సో కాన్సెప్ట్ అని మనం ఇలా నేర్చుకోవాలి. ఓకే, ఇంటర్నల్ ఇలా జరుగుతుంది, రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఫిల్టర్స్ ఏం చేస్తుంది, అన్వాంటెడ్ ఏసీకి సంబంధించి అన్నింటిని కూడా తీసేస్తుంది, రిపిల్ ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా తీసేస్తుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఓకే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసింది, కానీ అది ప్యూర్ డీసీ కాదు, పల్సేటింగ్ డీసీ. ఓకే, మళ్ళీ అగైన్ నాకు ఆ రిపిల్స్ ఏవైతే ఏసీకి సంబంధించి ఉన్నాయో కాంపోనెంట్స్ అవి ఫిల్టర్స్ ద్వారా తీసేసాను. ఓకే, నాకు పర్టికులర్ అవుట్పుట్ వోల్టేజ్ ఒక 5 వోల్ట్ కావాలి, ఒక 10 వోల్ట్ కావాలి అని చెప్పేసి కంప్లీట్గా నాకు ఏవైతుందో, సో 5 వోల్ట్స్, సో నాకు ఫిక్స్డ్గా ఒక కాన్స్టాంట్ వోల్టేజ్ రెగ్యులేటర్గా కావాలనుకుంటే నేను జీనా డయోడ్ను ఉపయోగిస్తున్నాను, అయిపోతుంది. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ దగ్గరికి వెళ్దాం. మన రెక్టిఫైర్ గురించి డెఫినేషన్ నేర్చుకున్నాం, లోపల జరిగే ఆపరేషన్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్, టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్, రెక్టిఫైర్స్. ఓకేనా, సో రెక్టిఫైర్స్లా ఏమేమి టైప్స్ ఉన్నాయో మాట్లాడుకున్నాం. ఓకేనా, అయితే ఇలా 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది నాన్న వోల్టేజ్ రెక్టిఫైర్. ఒకటేమో లో వోల్టేజ్ రెక్టిఫైర్స్ ఉంటుంది, ఇంకోటేమో హై వోల్టేజ్ రెక్టిఫైర్ ఉంటుంది. ఓకేనా, ఒకటి ఏంటిది, లో వోల్టేజ్ రెక్టిఫైర్స్ ఫస్ట్ వన్, లో వోల్టేజ్ అనమాట. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ దగ్గరనే ఆపరేట్ చేస్తాం, సో లో వోల్టేజ్ రెక్టిఫైర్స్. ఇంకోటేమో హై వోల్టేజ్ రెక్టిఫైర్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఏంది నాన్న, హై వోల్టేజ్ రెక్టిఫైర్, హై వోల్టేజ్ రెక్టిఫైర్స్, హై వోల్టేజ్ రెక్టిఫైర్స్. మరి ఈ లో వోల్టేజ్ రెక్టిఫైర్స్లో మనం ఏం ఉపయోగిస్తాం అంటే, సో పిఎన్ జంక్షన్ డయోడ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. సో వీ కెన్ యూస్ పిఎన్ డయోడ్స్ అనమాట, పిఎన్ డయోడ్స్ని ఉపయోగిస్తాం మనం. ఓకేనా, పి టైప్ ఎన్ టైప్ డయోడ్స్ని లో వోల్టేజ్ రెక్టిఫైర్లు ఉపయోగిస్తాం. మరి హై వోల్టేజ్ రెక్టిఫైర్స్లేమో ఎస్సీఆర్ ఉంటాం, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ని ఉపయోగిస్తాం మనం, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్స్ ఉపయోగిస్తాం. ఎస్సీఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి నానా, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. ఎగ్జామినేషన్ అడుగుతాడు హై వోల్టేజ్ రెక్టిఫైర్స్లో ఏది ఉపయోగిస్తామంటే ఎస్సీఆర్. డయోడ్స్ని దేంట్లో ఉపయోగిస్తామంటే లో వోల్టేజ్ రెక్టిఫైర్స్లో ఉపయోగిస్తాం. ఈ లో వోల్టేజ్ రెక్టిఫైర్ మరి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ఓకేనా, మళ్ళీ దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్గా రాసుకున్నానా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని రాసుకోండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ రెక్టిఫైర్. ఇంకోటేమో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ నాన్న, సెకండ్ వన్ వచ్చేసేమో ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మీరు ఒకసారి ఫుల్ ఫామ్ రాసుకోండి, ప్రతిసారి షార్ట్ కట్ FWR అని ఎక్కడ కనిపించినా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, రెక్టిఫైర్. నెక్స్ట్ వచ్చేసరికల్లా థర్డ్ వన్ వచ్చేసరికల్లా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట, BR అంటాం, దాన్నే బ్రిడ్జ్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటాం. ఓకేనా, సో స్టార్ మార్క్ చెప్తున్నాను. ఇప్పుడే మీకు జరగబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ఈ లో వోల్టేజ్ రెక్టిఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. 100% హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద కూడా మిమ్మల్ని 100% క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏవైతే మీరు రాసుకున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నీట్గా రాసుకోండి అన్నీ కూడా. సో ఇప్పుడు 1 బై 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఎడింగ్ పెట్టుకున్నాను హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫస్ట్ వన్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ షార్ట్ కట్లా HRR. ఓకేనా, రైట్. మరి ఏంటి సార్ రెక్టిఫైర్ అంటే నీకు తెలుసు, ఎస్ ఏసీ నుంచి పల్సేటింగ్ డీసీ కన్వర్ట్ చేస్తాం, ప్యూర్ డీసీ కావాలంటే ఫిల్టర్స్ను ఉపయోగిస్తాం, మనం అలా ఆపరేషన్ గురించి మాట్లాడుతుంది. మరి ఇందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏంటంటే ఓన్లీ హాఫ్ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, దాని మీనింగ్ అదే, హాఫ్ వేవ్ అంటే ఒక వేవ్ ఇలా ఉంది నానా, ఇలా ఉంది వేవ్. ఓకేనా, ఇది ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది, ఇక రిమైనింగ్ దాని గురించి పట్టించుకోదు అనమాట. ఒకవేళ ఫుల్ వేవ్ అంటే రెండింటిని కన్వర్ట్ చేస్తుంది, దీన్ని కన్వర్ట్ చేస్తుంది, దీన్ని కన్వర్ట్ చేస్తుంది, అంతే సింపుల్గా. మీరు ఓ పెద్ద హైరాణ పడుకుంటూ ఏందా అనేది ఏమొద్దు, ఈజీగా హాఫ్ వేవ్ పేర్లోనే ఉంది, హాఫ్ వేవ్ అంటే వేవ్ల సగాన్ని మాత్రమే ఏం చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది. అంటే ఏంటిది, ఏసీలో ఉన్న కాస్త డీసీ చేస్తుంది, పేరులోనే ఉంది కదా నానా, హాఫ్ వేవ్ రెక్టిఫై. అయితే వేవ్ సైన్ వేవ్ తీసుకున్నాను, దానికి పాజిటివ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ సైకిల్ ఉంటుంది అవునా కదా, అంటే
ఓన్లీ హాఫ్ మాత్రమే రెక్టిఫైర్గా కన్వర్ట్ చేస్తా. రెక్టిఫైర్ అంటే ఏంటిది, ఏసీ ఇచ్చిన వాడు నేను పల్సేటింగ్ డీసీ కింద కన్వర్ట్ చేస్తాను, పల్సేటింగ్, దట్స్ ఇట్, అదే హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇప్పుడు దాన్ని మనం క్లియర్గా ఎలా అయిందనేది చూద్దాం. అర్థమైంది కదా? సో మీరు ఒకసారి కాన్సెప్ట్ అనేది నేర్చుకొని దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, డయాగ్రామేటిక్గా చూద్దాం అన్న. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎలా ఉంటుంది అంటే, ఇన్పుట్ ఎంత నాన్న 230 వోల్ట్స్ ఇస్తాను, ఇన్పుట్ ఎప్పుడైనా సరే 230 వోల్ట్స్ ఏసీ సప్లై ఇస్తుంది, ఓకేనా? సో 50 హెర్ట్జ్, ఎంత నాన్న 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 50 హెర్ట్జ్ ఉంటుంది. సో కరెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 5 ఆంప్స్ ఎంత ఉంటుంది, ఓకే, ఇది ఏసీ అన్నమాట. ఇప్పుడు నాకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హాఫ్ వేవ్ కాబట్టి ఓన్లీ సింగిల్ డయోడ్ ఉపయోగిస్తే సరిపోతుంది, ఎందుకంటే నేను ఒక వేవ్నే కదా కన్వర్ట్ చేయాల్సింది, దట్స్ ఇట్. సో ఇది లోడ్ అనమాట, ఏదో ఒక లోడ్, నువ్వు ఫ్యాన్ పెట్టుకుంటావా, ఏదో రెసిస్టెంట్ లోడ్ అనమాట. ఇది అవుట్పుట్ వోల్టేజ్ V0 అంటాం, ఓకే, రైట్. ఇది ఇన్పుట్ అనమాట, ఇక్కడ నుంచి దీనికి ఇన్పుట్ వస్తుంది పాజిటివ్ టర్మినల్ Vin అంటాం, దిస్ ఇస్ ద నెగిటివ్ టర్మినల్, ఓకే. ఇది ఐడియల్ డయోడ్ కింద తీసుకుంటున్నాం, ఐడియల్ డయోడ్లో అయితే ఎటువంటి లాసెస్ ఉండవు కాబట్టి ఐడియల్ డయోడ్ కింద తీసుకుంటాను, ఓకేనా? రైట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ చూడండి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ N1 ఇస్ గ్రేటర్ దాన్ N2, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమో ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇక్కడ తక్కువ, ఎందుకంటే స్టెప్ డౌన్ తీసుకుంటున్నాను, నాకు డీసీ కింద కావాలి కాబట్టి. ఆల్రెడీ నేను ఆపరేషన్లు చెప్పాను ఇక్కడ, ఇగో ఇక్కడ ఏం తీసుకోండి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ని డయాగ్రామేటిక్గా నేను ఇక్కడ రాయడం జరిగింది, ఓకేనా? రైట్, ఇప్పుడు ఆపరేషన్ అనేది చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అన్న, ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఓకేనా? ఆపరేషన్, ఆపరేషన్ అంటే మళ్ళీ మీరు మెడికల్ ఆపరేషన్ అనుకోవద్దు నాన్న. ఇక్కడ ఈ సర్క్యూట్లో ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా? రైట్, ఫస్ట్ చూడండి, సప్లై ఇచ్చిన, ఓకేనా? ఓకేనా, సప్లై అయ్యగానే ఫస్ట్ హాఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ ద వేవ్ అన్నమాట, దిస్ ఇస్ ద వేవ్. ఇన్పుట్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా, రైట్. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ అన్నమాట, ఏసీ ఇచ్చిన, అవునా కదా? నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ అనమాట, దిస్ ఇస్ ద విఅవుట్. విఅవుట్ అంటే అవుట్పుట్ వోల్టేజ్, ఇది ఎలా వస్తుందని మీకు డయాగ్రామేటిక్గా నేను చెప్తాను. సో టైం అనమాట, టైం వచ్చేసరికి మిల్లీ సెకండ్సే ఉంటుంది, సో నో నీడ్ టు వరీ, టైం విత్ రెస్పెక్ట్ వోల్టేజ్ టైం, రైట్. ఇప్పుడు డయాగ్రామ్ అనేది చూద్దాం, నాకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1, కేస్ 1 వచ్చేసరికి పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఇగో ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఇది నెగిటివ్ ఆఫ్ సైకిల్ అనమాట కేస్ 1 వచ్చేసరికి. సో కేస్ 1 వచ్చేసరికి చూడండి, పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఇలా వెళ్తుంది, ఓకేనా? డయోడ్కి వెళ్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, పాజిటివ్ ఆఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుంది, పాజిటివ్ ఆఫ్ సైకిల్ కేస్ 1 వచ్చేసరికి, ఓకేనా? సో పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఎక్కడికి వెళ్తుంది, సప్లై ఫస్ట్ ఇవ్వగానే డయోడ్కి వెళ్తుంది. ఎప్పుడైనా సరే డయోడ్కి, సో పాజిటివ్ సప్లై ఇచ్చినాం అనుకుంటే, సో అది యానోడ్ అనమాట, అంటే ఫార్వర్డ్ బయాస్ కింద వెళ్తుంది. ఆల్రెడీ చెప్పాను పిఎన్ జంక్షన్ లా ఆల్రెడీ ఎక్కడ ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది, ఎక్కడ రివర్స్ బయాస్ ఉంటుంది క్లియర్ గా చెప్పాను. సో యానోడ్కి ఇది పాజిటివ్ సింబల్ ఉంటుంది, నెగిటివ్ సింబల్. సో పాజిటివ్ పాజిటివ్ ఇచ్చాను కాబట్టి, సో ఇక్కడ పాజిటివ్ పాజిటివ్ అని కాదు, ఇది పాజిటివ్ కింద యానోడ్ కింద రిప్రజెంట్ చేస్తాం, దిస్ ఇస్ ద క్యాథోడ్ అనమాట, ఓకే. సో యానోడ్కి వచ్చింది, డయోడ్కి వచ్చిన తర్వాత అదేమైంది, ఫార్వర్డ్ బయాస్ కింద వెళ్ళింది. ఫార్వర్డ్ బయాస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనుక చూస్తే మనకి సప్లై, ఓకే ఇక్కడ దాకా బాగానే వస్తుంది, పాజిటివ్ సైకిల్ వచ్చేసరికి అయిపోతుంది. సో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇక నెక్స్ట్ నెగిటివ్ సప్లై ఇచ్చాను అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ సప్లై, ఇగో ఈ నెగిటివ్ సప్లై ఇచ్చేసరికల్లా ఇక్కడికి వచ్చేసరికల్లా, సో పాజిటివ్ మొత్తం వచ్చేసింది, కంప్లీట్ గా పాజిటివ్ వచ్చేసింది. నెగిటివ్ సప్లై ఇక్కడ ప్లస్ ఉంది, నెగిటివ్ ఉంది, నెగిటివ్ వచ్చేసరికి ఇదేమైంది, షార్ట్ సర్క్యూట్ అయింది అనమాట, అంటే 0, ఇక్కడ వోల్టేజ్ ఎటువంటిది ఉండదు. సో వి అవుట్పుట్ వచ్చేసరికి 0, మళ్ళీ అగైన్ పాజిటివ్ సప్లై వస్తే ఇలా వస్తుంది, ఇది రిపీటెడ్ గా అయితే ఉంటది, ఓకేనా? అంటే ఇక నేను హాఫ్ సైకిల్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఓన్లీ పాజిటివ్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే కేవలం హాఫ్ వేవ్ మాత్రమే జరుగుతుంది. అంటే పాజిటివ్ ఏంది, మన ఫార్వర్డ్ బయాస్ లో ఉంది కాబట్టికి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట, అవునా కాదు? సో అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది అనమాట, డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కేస్ 2 కింద మనం డిస్కస్ చేద్దాం. కేస్ 2 అనేది ఇక్కడనే రాస్తాను, మీకు అర్థమవుతుంది. సో కేస్ 2 గురించి మాట్లాడుకుంటే చూడండి అన్న, కేస్ 2 అంటే ఏంది, నెగిటివ్ ఆఫ్ సైకిల్ గురించి తీసుకెళ్దాం. నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఫస్ట్ ఏమో పాజిటివ్ ఆఫ్ సైకిల్ పెట్టి నేను చెక్ చేశాను ఈ డయాగ్రామ్ కి, ఇప్పుడేమో నెగిటివ్ ఆఫ్ సైకిల్ పెట్టాను. నెగిటివ్ ఆఫ్ సైకిల్ పెడితే పాజిటివ్ నెగిటివ్ ఏమైపోతే రివర్స్ బ్రేక్ డౌన్ అనమాట. సో రివర్స్ బయాస్ కింద యాక్ట్ చేస్తాను, డయోడ్కి ఇచ్చాను సప్లై, నెగిటివ్ ఇచ్చాను రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ లో సర్క్యూట్ ఏమైతే ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే కరెంట్ ఏమైనా ఉంటుందా, ఎటువంటిది ఉండదు. సో ఇలా ఓపెన్ అయిపోద్దాం, ఇదేమో షార్ట్ సర్క్యూట్, వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోనేమో ఫస్ట్ కేస్ 1 లో ఏమైతుంది,
అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్ వోల్టేజ్. సో ఎంత అవుట్పుట్ ఇస్తే అంత ఇన్పుట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. కానీ సెకండ్ కేసులో సర్కిల్ వోల్టేజ్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. వోల్టేజ్ అనేది జీరో అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీని ప్రకారం నేను రెక్టిఫైర్స్ లా మనం ఎలా ఆపరేషన్ ఏందనేది అయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఈ డయాగ్రామేటిక్ గా ఇలా అడగకపోవచ్చు. బట్ ఇన్డెప్త్ గా మనం నేర్చుకోవాలి ఒక సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు లెర్న్, ఖచ్చితంగా ప్రతిదీ నేర్చుకోవాలి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏమని చెప్పాను నేను ఇక్కడ, పాజిటివ్ సప్లై ఇస్తే గుర్తుపెట్టుకోండి యానోడ్ కి, ఈ సింబల్ కి పాజిటివ్ ఇస్తేనే ఆన్ అవుతుంది. ఇగో ఈ సింబల్ ఇలా ఇలా ఒక ట్రయాంగిల్ ఉందిగా, ఈ షేప్ కి ఓన్లీ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇస్తే ఆన్ అవుతుంది. ఇన్ కేసు దీనికి నెగిటివ్ కనుక టచ్ అయిందంటే నెగిటివ్ సప్లై ఆఫ్ అయిపోతుంది. అందుకే అప్పుడు కరెంట్ జీరో, ఓపెన్ సర్క్యూట్ లో జీరో అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మనం డయాగ్రామ్ కనుక పీక్ అవుట్పుట్ కరెంట్ ఏమైందో చూద్దాం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి. సో మనకి V అవుట్పుట్ ఇచ్చాము. ఓకేనా? సో సర్క్యూట్ ఇది ఒకసారి మళ్ళీ సర్క్యూట్ రాస్తాను. సో షార్ట్ సర్క్యూట్ అయింది, RL లోడ్ ఇది. ఓకేనా? ఇక్కడ ఏమో ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేసాను, ఇక్కడ లోడ్ RL. సో ప్లస్ మైనస్. సో KVL KCL, నేను ఆల్రెడీ KVL KCL గురించి బేసిక్ ఎలక్ట్రిసిటీలో ఆల్రెడీ చెప్పానా, ఒకసారి మీరు మర్చిపోతే కనుక మళ్ళీ ఒకసారి అక్కడ చూడండి. ఇది కరెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే నాకు పీక్ అవుట్పుట్ కరెంట్ వస్తే మనకి విఎన్ మైనస్ విఎన్ ప్లస్ ఐఆర్ఎఫ్ ప్లస్ ఐఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో. ఇక్కడ ఇదేమో లోడ్ కరెంట్, ఇదేమో ఫార్వర్డ్ బయాస్ లా రెసిస్టెన్స్ ఎంత అనేది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఐ కామన్ తీస్తే ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. ఓకే? సో ఇప్పుడు దీని నుంచి ఏమని చెప్పొచ్చు, నాకు విఎం సైన్ ఒమేగా టి, దాని ప్లేస్ లో ఒమేగాని పెట్టుకుంటాం. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఐఎం ఇస్ ఈక్వల్ టు విఎం బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. ఓకేనా? ఐఎఫ్ ఆర్ఎల్ నాట్ గివెన్, ఒకవేళ ఇయ్యకపోతే గనక మీకు ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జీరో అని తీసుకోవచ్చు వాడు ఇయ్యకపోతే క్వశ్చన్లలో. సో సింపుల్ గా మాకు ఫార్ములా ఏంది, ఓమ్స్ లో వీఈ్ ఈక్వల్ టు ఐఆర్ నానా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, దాట్స్ ఇట్. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏంది, నేను ఫార్వర్డ్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను, లోడ్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో వీటికి సంబంధించి మళ్ళీ అన్ని నేను డీటెయిల్ గా ఒక దగ్గర ఒక టేబుల్ వేసి నేను డీటెయిల్ గా చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుండాలి కాబట్టి చెప్తున్నాను. అయితే రెక్టిఫైర్స్ లో మనం ఎప్పుడైనా సిలికాన్ డయోడ్స్ ని ఉపయోగిస్తాం. సో ఇన్ రెక్టిఫైర్స్ వీ యూజ్ సిలికాన్ మాత్రం ఉపయోగిస్తాం. ఇక్కడ అన్నాను ఏమని, సో వీ యూజ్ పిఎన్ డయోడ్స్ కదా, దీంట్లో ఏ డయోడ్ అంటే సిలికాన్ డయోడ్ మాత్రమే ఉపయోగిస్తాం సిలికాన్. ఎందుకో చెప్పండి, నేను ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ లో ఆల్రెడీ చెప్పాను, క్లాస్ వన్ క్లాస్ టూలో. సో రివర్స్ లీకేజ్ కరెంట్ లేదా రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది సిలికాన్ లో తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు జెర్మేనియం. అందుకోసమే నేను ఎప్పుడైనా సరే డయోడ్స్ కింద రెక్టిఫైడ్స్ ఉపయోగించాలంటే సిలికాన్ డయోడ్స్ ను ఉపయోగిస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సిలికాన్ డయోడ్స్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుద్ది అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి నానా, పాజిటివ్ సైకిల్ లా సప్లై అనేది ఆన్ అవుతుంది, సేమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందో అవుట్పుట్ వోల్టేజ్ కూడా సేమ్ నాకు అలా వస్తుంది అవుట్పుట్ వోల్టేజ్. బట్ రివర్స్ లో ఏంటంటే సింగిల్ డయోడ్ కాబట్టి అది ఆన్ కావట్లేదు, ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ ఆపరేషన్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లా మీకు చాలా ఇంపార్టెంట్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగితే కనుక ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటన్నా ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ దీనే ఎఫ్ డబల్ ఆర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇది హ్యాస్ సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ నానా. ఇది కాస్ట్లీగా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే నాకు రెండు వేవ్స్ ని కన్వర్ట్ చేయాలి. పేర్లోనే ఉంది, ఫుల్ వేవ్ అంటే పాజిటివ్ వేవ్ ని కన్వర్ట్ చేయాలి, నెగిటివ్ వేవ్. అందుకే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం దీన్ని. సో డయాగ్రామేటిక్ గనక తీసుకున్నట్లయితే దీంట్లో సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగిస్తాం నానా. ఇది కాస్ట్లీ అనమాట. సో టూ డయోడ్స్ ను ఉపయోగిస్తాం ఇక్కడ. ఎందుకు, నాకు పాజిటివ్ వేవ్ కన్వర్ట్ చేయాలి, నెగిటివ్ వేవ్ ను కూడా కన్వర్ట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ రెండింటిని ఉపయోగించడం జరుగుతుంది. లోడ్ రెసిస్టెన్స్ అనుకోండి. సో దిస్ ఇస్ ద సెంట్రల్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాం ఇక్కడ. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్. ఓకేనా? ఇది గ్రౌండ్ ఎర్త్కి ఇచ్చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ ఏసీ సప్లై, ఏసీ 230 వోల్ట్స్ 50 హెర్ట్జ్ ఏసీ ఇస్తాం. అవుట్పుట్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ కూడా టర్మ్స్ అనేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నే ఉపయోగిస్తున్నాం ఇక్కడ. ఇదేమో సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట, ఇలా రెండు ఉంటాయి. సో దిస్ ఇస్ ద ప్లస్ మైనస్ విఎం సైన్ ఒమేగా టి. ఇక్కడ కూడా మళ్ళీ ప్లస్ మైనస్
విఎం సైన్ ఒమేగాటి ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఎందుకు సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాం. ఇదేంటిది అంటే ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వీ కెన్ యూజ్ సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాం. ఇది చాలా కాస్ట్లీ కూడా, ఎందుకంటే నాకు రెండింటిని నాకేంది అవుట్పుట్ పాజిటివ్ రెండు రావాలంటే ఖచ్చితంగా ఫుల్ వేవ్ లా సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాం. ఇది కాస్ట్ తోటి కూడుకున్న పని, ఎగ్జామినేషన్ అడిగితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్, ఇప్పుడు చూద్దాం సింపుల్ గా ఒక ఆపరేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి కదా, మరి మనకి ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ ఓకే రైట్. సో ఇది డయాగ్రామ్ నానా, ఇన్పుట్ ఇచ్చేసాను. సో అవుట్పుట్ వచ్చేసరికి నాకు సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించాను. సో ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా, సో ఇది గ్రౌండ్ అనుకోండి. సో ఇది విఏ అనుకోండి. సో V1 అనుకోండి, ఇది V2 అనుకోండి. ఓకే, నీకు అర్థం అవడం కోసం. సో V1 ఇస్ ఈక్వల్ టు Vin, సో V2 ఇస్ ఈక్వల్ టు మైనస్ Vin అనమాట ఇన్పుట్ వోల్టేజ్. ఆర్ దీన్నే V2 ఇస్ ఈక్వల్ టు మైనస్ V1 అని కూడా అనొచ్చు. ఓకేనా రైట్. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1 వచ్చేసరికల్లా మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటున్నాను. పాజిటివ్ హాఫ్ సైకిల్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆపరేషన్ ఏమైందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఉన్న డయోడు, ఇక్కడ ఒక డయోడ్ ఉంది, ఇక్కడ ఒక డయోడ్ ఉంది కదా, అవునా కదా. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే D1 ఆన్ అవుతుంది అనమాట. సో ఇది D1 D2 నాన్న. సో దిస్ ఇస్ ద D1 అండ్ దిస్ ఇస్ ద D2. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు D1 ఆన్ అవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు D2 ఆన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాజిటివ్ పాజిటివ్ యానోడ్కి అయితేనే కదా ఆన్ అవుతుంది. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ D1 ఏమో ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది, సో నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్. అదే D2 వచ్చేసరికల్ ఏమైతే మనకి రివర్స్ బయాస్ అయితే సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు వోల్టేజ్ ఏమైతుంది Vin వచ్చేస్తుంది. సేమ్ మనం ఏది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎలా అయితే మాట్లాడుకున్నాం పాజిటివ్ హాఫ్ సైకిల్ సేమ్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కేస్ 2 కింద మాట్లాడుకుందాం. నెగిటివ్ హాఫ్ సైకిల్ కింద ఏది ఆన్ అయిందో చూద్దాం. కేస్ 2 వచ్చేసరికల్లా మీకు డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమైతుంది మనకి. సో డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో D1 ఏమో రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అయిందంటే సర్క్యూట్ ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్, OC అంటే ఓపెన్ సర్క్యూట్. D2 నెగిటివ్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అయితే షార్ట్ సర్క్యూట్ సప్లై అనేది ఫ్లో అవుతుంది. సో ఇలా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ కింద తీసుకుంటే ఇదేమో ఓపెన్ అయిపోతుంది, ఇదేమో షార్ట్ సర్క్యూట్ కింద అయిపోతుంది, సప్లై ఇలా ఉంటుంది. సో ఇలా అయిపోతుంది. సో ఫస్ట్ కేసులో ఏమి ఇలా అయిపోతుంది అన్న, ఫస్ట్ కేసులో ఏమవుతుంది. సో చూడండి, ఫస్ట్ దాంట్లో సో ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఇది, బట్ కనెక్షన్ అనేది మనకి సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఇది అవుట్పుట్ వోల్టేజ్ కింద వస్తుంది. కానీ డయాగ్రామ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆపరేషన్ ఎలాగైతుందంటే. అయితే మీరు ఎప్పుడైనా సరే డయోడ్ ఇలా ఉంటుంది కదా, ఇది యానోడ్ అంటాం, కాథోడ్ అంటాం. సో దీనికి పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ ఇలా వస్తే డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇలా ఉన్నా కూడా ఆన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇలా ఉండి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉన్నా సరే డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆపరేషన్ మొత్తం ఇది ఒక్కటి అర్థమైతే చాలు, చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, మరి ఎప్పుడు ఆఫ్ అయింది అంటే డయోడ్ అనేది ఇది ఆన్ సిచ్యువేషన్ కదా. సో డయోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ నెగిటివ్ కదా, దీనికి సప్లై వచ్చేసి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నెగిటివ్ సప్లై కనుక వచ్చింది అనుకోండి, ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట, అంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడేమో నాకు పాజిటివ్ సప్లై వచ్చింది, ఇక్కడ పాజిటివ్ సప్లై వచ్చింది, ఇక్కడ నెగిటివ్ సప్లై వచ్చింది. ఒకవేళ ఇలా ఉంది, ఓకే ఇలా ఉండి ఇది నెగిటివ్ పాజిటివ్ కదా, నాకు సప్లై వచ్చేసి పాజిటివ్ వచ్చింది అనుకోండి. సో నాకు సప్లై వచ్చేసి పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ అయితే డయోడ్ ఏమైపోతుంది, ఓపెన్ అయిపోతే డయోడ్ అనేది ఆఫ్ అయింది అనమాట. సో ఈ 2 కేసెస్ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆఫ్ అవుతుంది ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా రైట్, ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు ఏంది, నాకు పాజిటివ్ సైకిల్ కన్వర్ట్ చేయగలిగాను, నెగిటివ్ సైకిల్ కూడా కన్వర్ట్ చేయాలి. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ అనమాట, ఇన్పుట్ సైకిల్. సో దిస్ ఇస్ ద Vin అవునా కదా, నాకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ సో దిస్ ఇస్ ద V అవుట్పుట్. సో చూడన్నా
పాజిటివ్ సైకిల్ నాకు డయోడ్ D1 అనేది ఆన్ అవుతుంది. సో డయోడ్ D1 ఆన్ అవడం వల్ల నాకు ఏమవుతుంది, ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఎందుకు D1 ఆన్ అవ్వడం వల్ల, డయోడ్ D1 ఆన్ అవడం వల్ల V0 = Vin వస్తుంది. సో సేమ్ నెగిటివ్ సైకిల్ కూడా నాకు డయోడ్ అనేది ఆన్ అవుతుంది. అది ఏది, డయోడ్ D2 ఆన్ అవుతుంది. D2 ఆన్ అవ్వడం వల్ల కూడా నాకు V ఇన్పుట్ అనేది రివర్స్ అవుతుంది, మైనస్ Vin లాగా అవుతుంది అన్నమాట. ఇక సేమ్ ఇక ఇదే సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఇదే సైకిల్ కంటిన్యూ, ఇది D1 ఆన్ అవ్వడం వల్ల V అవుట్పుట్ = Vin అవుతుంది. సేమ్ ఇక్కడ D2 అనేది ఆన్ అవ్వడం వల్ల, D2 అంటే డయోడ్ D2 ఆన్ అవ్వడం వల్ల నాకు V అవుట్పుట్ అనేది ఏమవుతుంది, మైనస్ Vin కింద రావడం జరుగుతుంది అనమాట. ఇది విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా? సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఆపరేషన్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కూడా. ఓకేనా? ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇక నా లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటిదన్నా, బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో ఇట్ ఈస్ ఎకనామికల్ కంపేర్ టు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తో పోల్చుకుంటే ఇది కొంచెం ఫైనాన్షియల్ గా లెస్ అఫోర్డబుల్ అనమాట. సో దీంట్లో సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించడం లేదు, కాకపోతే ఇక్కడ 4 డయోడ్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. ఓకే, 4 డయోడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఓకే, సో డయాగ్రామ్ ఒకసారి గీస్తాను చూడండి. సో డయాగ్రామ్ ఒకసారి రాస్తున్నాను చూడండి నాన్న. ఇందులో 4 డయోడ్స్ ఉంటాయి బ్రిడ్జ్ లో, ఇలా సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండదు. డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. డయోడ్ యొక్క డైరెక్షన్ కనుక మారిపోయిందంటే అవుట్పుట్ రాదు మళ్ళీ మనకి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, అందుకే డయోడ్ని చాలా జాగ్రత్తగా వేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, లోడ్ రెసిస్టెన్స్ RL అంటే ఇది అవుట్పుట్ అనమాట. సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట ఇది. ఓకేనా? సేమ్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేస్తాం మళ్ళీ సప్లై కింద. ఓకేనా? పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్ AC అనమాట సేమ్. ఓకే, సేమ్ ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ అని ఎటువంటి చేంజ్ ఉండదు. సో డయోడ్స్ యొక్క నేమ్స్ రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇది D1 D2, ఇదేమో D1, ఇదేమో D2, నెక్స్ట్ D3, నెక్స్ట్ D4. ఇది డయాగ్రామ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కింద. అయితే ఇందులో ఏంటంటే సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించాం. సో ఈ బ్రిడ్జ్ని ఏమంటాం అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ని ఉపయోగిస్తాం. దీంట్లో ఉపయోగించి 4 డయోడ్స్ని ఏమంటాం అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. ఎందుకంటే ఇందులో నేను 4 డయోడ్స్ని ఉపయోగిస్తుంటాను, 4 డయోడ్స్ని ఉపయోగిస్తున్నట్టు వీట్స్టోన్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే 4 డయోడ్స్ని ఉపయోగించాం. రైట్, ఇప్పుడు కేస్ 1 ఉపయోగిద్దాం, ఆపరేషన్ చూద్దాం. కేస్ 1 లో ఏంది, డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఏదైనా సరే సేమ్ డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ లా ఏం జరుగుద్దో చూద్దాం. డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఓకే, డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఒకసారి డయాగ్రామ్ చూద్దాం అన్న. మనం ఏదేది ఆన్ అవుతుంది ఏదేది ఆఫ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్ కాబట్టి ఇక్కడ నాకు పాజిటివ్ వచ్చింది. చూడండి ఒక్కసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, ఇక్కడ నాకు పాజిటివ్ సప్లై వచ్చింది. సో ఇక్కడ దాకా పాజిటివ్ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ పాజిటివ్ వెళ్ళిపోయింది, ఇటు పాజిటివ్ వెళ్తుంది, ఇటు పాజిటివ్ వెళ్తుంది, ఇక్కడ ఇది పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివ్, కాబట్టి D2 అనేది ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది అంటే ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఇది ఆఫ్ అయిపోతుంది, అంటే D1 ఏమో ఆఫ్ అయిపోతుంది. రైట్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి. సో అప్పుడు D4 ఏమైతుంది, ఇక్కడ పాజిటివ్ కదా, ఈ పాజిటివ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది మనకి పాజిటివ్గా D4 కూడా ఆన్ అవుతుంది. మళ్ళీ D3 ఏమైతుంది నెగిటివ్, అంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని యానోడ్ డైరెక్షన్ ఆల్రెడీ డయోడ్ కింద ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చెప్పాను. ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ ఆన్ అవుతుంది ఎక్కడ ఆఫ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది సప్లై అనమాట, ఇక్కడ నేను రెడ్ కలర్ లో ఇచ్చిన సప్లై. ఇది పాజిటివ్ నెగిటివ్ యానోడ్ క్యాథోడ్ అంటుంది. ఓకేనా? పాజిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది, నెగిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది, అది ఒక గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ కేస్ 1 లో ఏమైతుంది మనకి, D2 D4 రెండు కూడా ఆన్ అవుతున్నది, D1 D3 అనేది ఆఫ్ అయిపోతుంది. సో డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ లా D2 డయోడ్ D4 డయోడ్ అనేది ఆన్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ బయాస్ అనమాట. ఫార్వర్డ్ బయాస్ అంటే షార్ట్ సర్క్యూట్ అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి.
D1, D3లో ఏమైతుంది, ఆఫ్ అయిపోతుంది, అంటే రివర్స్ బయాస్, అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, దెర్ ఇస్ నో అవుట్పుట్ అనమాట. దీంట్లో మనకు అవుట్పుట్ ఏమైతుంది, V0 ఈజ్ ఈక్వల్ టు Vin వస్తుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కేస్ 2. సో కేస్ 2లో ఏమైతుంది, డ్యూరింగ్ చాలా ఇంపార్టెంట్, నా ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ లా ఆపరేషన్ ఏది ఆన్ అవుతుంది, ఏది ఆఫ్ అవుతుంది, వాడు ఒక డయాగ్రామ్ ఇచ్చి కూడా మిమ్మల్ని అడగొచ్చు అనమాట. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏం జరుగుతుందో చూద్దాం. హాఫ్ సైకిల్ ఓకే, ఏది ఆన్ అవుతుంది, ఏది ఆఫ్ అవుతుందో డయాగ్రామ్ బట్టి చెప్తున్నాను నేను ఇక్కడ. బయట ఇప్పుడు ఏమైతుంది, చేంజ్ అయిపోయింది, పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్, ఆపోజిట్ కదా, సో నెగిటివ్ వచ్చింది, ఇక్కడికి నెగిటివ్ వచ్చింది. ఏది ఆన్ అవుతుంది, D1 ఆన్ అవుతుంది, నెక్స్ట్ D4 ఆఫ్ అవుతుంది, నెక్స్ట్ D2 ఆఫ్ అవుతుంది, D3 ఆన్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ నెగిటివ్ కదా, సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది అంటే D1 D3నేమో ఆన్ అవుతున్నాయి, D2 D4లేమో ఆఫ్ అవుతున్నాయి. లేదు సార్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది అంటే పై దానికి వైట్ ఆపోజిట్ వేసుకోండి. ఇక్కడ ఏదైతే ఆన్ అయినాయో ఇక్కడ ఆఫ్ అవుతాయి, ఇక్కడ ఏదైతే ఆఫ్ అయినాయో ఇక్కడ ఆన్ అవుతాయి అన్నమాట. సో D2 D4లేమో రివర్స్ బయాస్ లకి వెళ్ళిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ సర్క్యూట్, ఓసీ అంటే ఓపెన్ సర్క్యూట్, ఎస్సీ అంటే షార్ట్ సర్క్యూట్ అనమాట. నెక్స్ట్ D1 D3లేమో ఫార్వర్డ్ బయాస్ వెళ్తుంది, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అనమాట. అప్పుడు వోల్టేజ్ ఏంది, నెగిటివ్ కాబట్టి V ఇన్పుట్ అనేది అవుట్పుట్ నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ రావట్లేదు మనకి. ఓకేనా? సేమ్ ఇప్పుడు అదే విధాన్ని కనుక నేను డయాగ్రామేటిక్ గా రిప్రజెంట్ చేయాలంటే, సో అవుట్పుట్ కింద సేమ్ ఇలా వస్తుంది అండి. ఓకేనా? రైట్, ఇది ఇన్పుట్ అనమాట, ఇది Vin కింద తీసుకుంటే నాకు V అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇంతకుముందు ఏదైతే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యూజ్ చేసినామో సేమ్ అదే డయాగ్రామ్ వస్తుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? సేమ్ ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ ఏంటిది, V అవుట్ ఈజ్ ఈక్వల్ టు Vin. ఎందుకు, ఇక్కడ మనకి D2 D3 అనేది ఆన్ అయినాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ వస్తుంది, వోల్టేజ్ అనేది నెగిటివ్ అనమాట, రివర్స్ ఇన్పుట్ వోల్టేజ్. బట్ కాకపోతే ఇక్కడ వోల్ట్, ఇక్కడ ఏమేమి ఆన్ లో ఉంటున్నాయి మనకి, ఫార్వర్డ్ బయాస్ లో D1 D3 అనేది ఆన్ అవుతుంది, సేమ్ ఇలా అండ్ సో ఆన్ అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అనే బ్రిడ్జ్ రెక్టిఫైర్ కింద ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చాలా నీట్ గా నిదానంగా 1-2 సార్లు మీరు అర్థం చేసుకొని రాసుకోవాలన్నా చాలా అంటే చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో దీంట్లో వచ్చేసరికి మనకి ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఇప్పుడు రాసేది ఒక టేబుల్ ప్రకారంగా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి 3 కాబట్టి, సో నేమ్ అనమాట మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, పారామీటర్ యొక్క నేమ్. అదేవిధంగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఏం జరుగుతుంది, హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఏం జరుగుతుంది, అదేవిధంగా ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఏం జరుగుతుంది, అదేవిధంగా బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఏం జరుగుతుంది. ఇక మీరు స్టార్ మార్క్ పెట్టుకుంటారా, 5-స్టార్ పెట్టుకుంటారా, మీ ఇష్టం నానా, వెరీ 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 ఇంపార్టెంట్ పెట్టుకుంటారా. ఈ టేబుల్ ఒక్కటి చదివితే చాలు, ఇప్పుడు దాకా చెప్పిన ఆపరేషన్స్ అనేది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ గుర్తుపెట్టుకొని, ఈ టేబుల్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా 3-4 క్వశ్చన్లు 100-200% వస్తుంది. ఓకేనా? అంత జాగ్రత్త, నీట్గా ఒక టేబుల్ ప్రకారం వేసుకొని, నేను ఏ విధంగా అయితే చెప్తున్నో అలాగనే రాసుకోండి. క్లమ్జీ క్లమ్జీగా దయచేసి కూని చేయకుండా నీట్గా ఒక ప్రాసెస్ వైజ్గా సేమ్ టేబుల్ వేసుకొని నేను ఎలా అయితే మెన్షన్ చేస్తున్నానో అలా రాసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ టేబుల్ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద క్వశ్చన్స్ అడిగితే నేను ఇచ్చే వీటి నుంచే క్వశ్చన్స్ అడగాలి. ఓకేనా? రైట్, అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక జాగ్రత్తగా రాసుకోవాలన్నా, నీట్గా రాసుకోండి, టైం టేకిన్ అయినా పర్లేదు, వీడియో లెంత్ అయినా పర్లేదు, ఇంపార్టెంట్ క్లాస్ కదా అందువల్ల అనమాట. ఓకేనా? మళ్ళీ మీకు వీడియో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయొచ్చు, కానీ కాంబినేషన్ మిస్ అయిపోద్ది అనమాట. ఓకేనా? రైట్, నన్ను ఫస్ట్ పారామీటర్, సో నేమ్ ఆఫ్ ద పారామీటర్ అని రాసుకోండి. నేమ్ ఆఫ్ ద పారామీటర్, నేమ్ ఆఫ్ ద కంటెంట్ లేదా కాంపోనెంట్ లేదా పారామీటర్, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. నేమ్ ఆఫ్ ద పారామీటర్ లేదా కాంపోనెంట్, నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ రాసినా ఏం కాదు. రైట్, ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ డయోడ్స్, ఫస్ట్ వన్ ఏంటి దానా, నెంబర్ ఆఫ్ డయోడ్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగవచ్చు, హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనం ఎన్ని డయోడ్స్ ఉపయోగిస్తాం, కేవలం 1 మాత్రమే. ఫుల్ వేవ్లు ఎన్ని, 2. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో 4 ఉపయోగిస్తాం, అవునా కదా. రైట్, ఇలా నీట్గా ప్రతిదానికి ఇలా ఇప్పటిదాకా నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా సమరైజ్ చేస్తూ చెప్తున్నానా, నీట్గా నేను ఎలా అయితే రాస్తున్నాను అలా రాయండి మీరు. నెక్స్ట్ మనకి అవుట్పుట్ కరెంట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? డిసి అవుట్పుట్ కరెంట్ ఏంటిది మనకు, డిసి అవుట్పుట్ కరెంట్, డిసి అవుట్పుట్ కరెంట్, డిసి అవుట్పుట్ కరెంట్ వచ్చేసరికల
ఐడిసి వచ్చేసరికల్లా ఐఎం బై ఫై, సేమ్ యాజ్ ఇది ఫార్ములాను గుర్తుపెట్టుకోండి ఓకేనా. డిసి కరెంటే అనమాట, ఇక్కడ కూడా ఐడిసి ఈజ్ ఈక్వల్ టు 2 IM, ఎందుకంటే హాఫ్ వేవ్ అయితేనేమో సింగిల్ మాత్రం, ఫుల్ వేవ్ అయితే 2 అనమాట, 2 IM బై ఫై ఓకేనా. సేమ్ ఇది ఐడిసి వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో కూడా మన కరెంట్ అవుట్పుట్ కరెంట్ వచ్చేసరికల్లా 2 IM బై ఫై అనమాట ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, యాజ్ ఈజ్ ఈ టేబుల్ మీరు మీ నోట్స్ లో ఉండాలి, రోజు రివిజన్ చేయాలన్నమాట. వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతాయి మనకు, హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఏముంది, ఐఆర్ఎంఎస్ కరెంట్. ఐఆర్ఎంఎస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు దీనే రూట్ మీన్ స్క్వేర్ అని కూడా అంటాం. ఐఆర్ఎంఎస్ కరెంట్ ఏమంటాం, రూట్ మీన్ స్క్వేర్, రెండు పేర్లు ఉంటుంది. సో ఐఎం మాక్సిమం కరెంట్ వాడేస్తాడు మనకి ఎగ్జామినేషన్, ఐఎం బై 2, ఐఎం బై రూట్ 2, ఐఎం అనే అంటాడు మాక్సిమం కరెంట్ ఎంత, ఐఎం బై రూట్ 2, ఐఎం బై రూట్ 2. సేమ్ ఒక్క దాంట్లో మీరు అటు ఇటు వేసుకున్న టేబుల్లా చాలా ఘోరం జరిగిపోతున్నాను, అందుకే నీట్గా రాసుకోండి, నిదానంగా రాసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కూడా దొరకదు, ఇన్ని కూడా ఒకటికి రెండు సార్లు నేను 4-5 బుక్స్ రిఫర్ చేస్తూ కొన్ని ఫార్ములాస్ అని నేను గ్యాదర్ చేసుకొని మీకు ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకేముంటుంది నాన్న, ఫామ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫామ్ ఫ్యాక్టర్లో ఎఫిషియన్సీ రాసుకోండి, ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటిది, అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. ఎఫిషియన్సీ నీటా తోటి ఇండికేట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా పీడిసి పవర్, పీడిసి డివైడెడ్ బై పవర్ ఇన్పుట్ బై పవర్ అవుట్పుట్ ఇంటూ 100%. రీసెంట్ అవుట్పుట్ ఎఫిషియన్సీ ఎప్పుడైనా అవుట్పుట్ బై ఇన్పుట్ నాన్న పవర్ తీసుకుంటాం అనమాట. సో దీంతో వచ్చేసరికి మనకి ఎఫిషియన్సీ హాఫ్ ఎవర్ రెక్టిఫైర్ల 40.51%, 40.5 గుర్తుపెట్టుకుంది ఓకేనా. సో ఫుల్ వే రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, 81.2 అనమాట. సో 51 అది కూడా రాసుకోండి, 40.51% ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 81.2% ఎఫిషియన్సీ పరంగా ఎగ్జామినేషన్ పక్కా అడుగుతాడు, ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు, రాసి పెట్టుకోండి, కిరణ్ సార్ చెప్తుంది ఓకే, చాలా ఇంపార్టెంట్ వీటి నుంచి. నెక్స్ట్ 5th వచ్చేసరికల రిపిల్ ఫ్యాక్టర్. రిపిల్ ఫ్యాక్టర్, రిపిల్ ఫ్యాక్టర్ ని ఇలా ఇగో ఇలా రో ఇలా ఆర్ తోటి ఇలా ఇండికేట్ చేస్తాం. సో 1.21 ఉంటుంది, దీనికి 0.41, దీనికి కూడా 0.41. ఒకవేళ మీకు ఫార్ములా కావాలనుకుంటే రిఫిల్ ఫ్యాక్టర్ కి 1/√3 ఎఫ్సిఆర్ఎల్ అనమాట ఓకేనా, ఎఫ్సిఆర్ఎల్ ఓకేనా. సేమ్ దీనికి కూడా ఫార్ములా కావాలంటే 1/4√3 వస్తుంది, 4√3 ఎఫ్సిఆర్ఎల్. సేమ్ దీనికి కూడా ఒకవేళ ఫార్ములా కావాలనుకో, లేదంటే వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకున్నాను మోర్ దెన్ ఎనఫ్, 4/√3 ఎఫ్సిఆర్ఎల్ ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే చాలు ఓకేనా. 5th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 6th పాయింట్, 6th పాయింట్ ఓకే, నీట్ గా మళ్ళీ డయాగ్రామ్ మళ్ళీ ఏంది మన టేబుల్ అనేది మళ్ళీ సేమ్ వేయాలండి ఓకే. డయాగ్రామ్ వేసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఓకేనా, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి అడుగుతారు ఇప్పటిదాకా చెప్పుకున్న కంటే ఏంటంటే, 6th ఏంది ఎఫిషియన్సీ అయిపోయింది, అవుట్పుట్ రిఫిల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 6th అనేది 6th పారామీటర్ అవుట్పుట్, అవుట్పుట్ రిఫిల్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ. దీన్ని ఎఫ్ నాట్ అంటాం నేను, ఎఫ్ నాట్ అంటాం ఓకే. సో ఇదేమో ఇక మళ్ళీ మర్చిపోయాం, ఇది ఏంటిది, ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఆల్రెడీ కంటిన్యూషన్ అవ్వండి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళాను కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఓకే. రైట్, ఇది అవుట్పుట్ ఎంత అయితే రిఫిల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో, ఇన్పుట్ ఎంత ఉంటే అంత ఉంటుంది అనమాట. సో ఎఫ్ ఇన్పుట్ ఏది ఉంటుంది, టైం కూడా సేమ్ అనమాట, టీఇన్ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ అనమాట టైం కూడా. నెక్స్ట్ అవుట్పుట్ రిఫిల్, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. టైం వచ్చేసరికల్లా మనకి ఏమైతుంది, ఆపోజిట్ అయితే అనమాట, TN/2. ఎందుకు, ఫ్రీక్వెన్సీ ఇస్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, గుర్తుపెట్టుకున్నాను. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా టైం పీరియడ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అందుకోసం. సో ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 fin. సో అప్పుడు ఫ్రీక్వెన్సీ టైం అయిపోతుంది, టైం టీఇన్ ఈజ్ ఈక్వల్ టు TN/2 అనమాట, టీ అవుట్ ఓకేనా. ఎందుకు, ఫ్రీక్వెన్సీ ఆపోజిట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఓకేనా. రైట్, సో టీఇన్ కదా, సో టీ అవుట్ అనమాట, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం.
నెక్స్ట్ సో గుర్తుపెట్టుకోండి, ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అడిగితే ఎట్లాగా టైం పీరియడ్ మనకు ఆల్రెడీ ఆపోజిట్. నెక్స్ట్ ఏమున్నది, రైట్, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ నాన్న, లేదా పీక్ రివర్స్ వోల్టేజ్ అని కూడా అంటాం, చాలా ఇంపార్టెంట్. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, పీక్ పీక్ పీఈఏకే పీక్ ఇన్వర్స్, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ లేదా పీక్ రివర్స్ వోల్టేజ్ అని కూడా అంటాం కొన్నిసార్లు. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్న, ఇది చాలా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట, ఇది గుడ్. సో దీన్ని పీక్ రివర్స్ వోల్టేజ్ అని కూడా అంటాం, పీక్ రివర్స్ వోల్టేజ్, పీక్ ఇన్వర్స్ అన్న రివర్స్ అన్న సేమ్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వచ్చేసరికల్లా పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటే అంత ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది నాన్న, ఎగ్జామినేషన్ అడగవచ్చు. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఇదేమో టూ టైమ్స్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో రెండు డయోడ్స్ ను సెంట్రల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించడం వల్ల పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అనేది టూ టైమ్స్ అవుతుంది. అందుకే కంపేర్ టు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కన్నా బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఎకనామికల్ అని చెప్పాను ఇంతకుముందే. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసరికల్లా ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, దాన్ని టఫ్ అంటాం అనమాట. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ టీఎఫ్ అని రాస్తున్నా, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అని రాసుకోండి. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఓకే, దాన్ని టఫ్ అంటాం. ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ రేటింగ్, ఇన్పుట్. ఓకేనా, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రై చూద్దాం, దేనికి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి 0.286 ఉంటుంది నాన్న, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి ఏంటంటే 0.69 ఉంటుంది. అదే బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూసుకుంటే 0.81. చూడండి ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ కాబట్టి ఎగ్జామినేషన్ అడుగుతాడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ లో బెస్ట్ ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైరా, ఫుల్ వేవ్ రెక్టిఫైరా, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఆన్సర్ ఏంటిది, బ్రిడ్జ్ రెక్టిఫైర్. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ లో బెస్ట్ ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైరా, ఫుల్ వేవ్ రెక్టిఫైరా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఆన్సర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని పెట్టాలన్నమాట. ఓకేనా, రైట్. ఇంకేమున్నాయి మనకి, రైట్, ఫామ్ ఫ్యాక్టర్ నాన్న, 9th పాయింట్ వచ్చేసరికల ఫామ్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నీట్గా నిదానంగా రాసుకోండి. ఓకే, సో ఇదేమో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, నెక్స్ట్ ఏమో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ లాస్ట్కి వస్తుంది, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకే, సో 9th పాయింట్ ఏంటిది, ఫామ్ ఫ్యాక్టర్ అన్న, ఫామ్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ట్రిపుల్ ఫ్యాక్టర్. సో ఇది ఫామ్ ఫ్యాక్టర్ అన్నమాట, ఫామ్ ఫ్యాక్టర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి 1.5. వాల్యూస్ అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక బట్టి పడతారా రోజు దీంతో కుస్తీ చేస్తారా యుద్ధం చేస్తారా, మీ నిద్రలో పడిగిన బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ కిరణ్ సార్ చెప్పిండు ఇంపార్టెంట్ అని ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలని మోస్ట్. అందుకే మీకు టేబుల్ రూపంలో చెప్తే గుర్తుంటుందని నేను టేబుల్ రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ కండక్షన్ అవునా కదా, మనకి ఎప్పుడు కండక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఇదేమో పైన ఏమంటా 180 డిగ్రీస్ దగ్గర కండక్షన్ అవుతుంది, ఇదేమో 360 డిగ్రీస్ అనమాట, ఆర్ 2π డిగ్రీస్. సేమ్ ఇది కూడా 2π లేదా 360 డిగ్రీస్ కండక్షన్లే ఉంటుంది. ఓకే, మరి వీటి యొక్క ఏంటి సార్ అంటే అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్స్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ రెక్టిఫైర్స్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే హై వోల్టేజ్ రెక్టిఫైర్ని ఉపయోగించవద్దు, ఎందుకంటే సెంట్రల్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఎకనామికల్ అనమాట, కాస్ట్ ఎక్కువ. యూజ్డ్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్స్ అనమాట, హై వోల్టేజ్ అప్లికేషన్ ఉపయోగించదు. మరి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్, సూటబుల్ ఫర్ హై వోల్టేజ్. సో యూజ్ ఫర్ హై వోల్టేజ్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తాం. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏమని, బ్రిడ్జ్ రెక్టిఫైర్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే హై వోల్టేజ్, సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే లో వోల్టేజ్ రెక్టిఫైర్స్ దగ్గర ఉపయోగిస్తామని చెప్పాలి. ఓకేనా, సో ఫామ్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. సో రిఫిల్ ఫ్యాక్టర్ అన్నమాట, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ కొంచెం దీని నుంచి డిస్కస్ చేద్దాం మనం. సో రిఫిల్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే, హెడింగ్ పెట్టుకుని ఆల్రెడీ చెప్పాను బట్ ఫార్ములా డీటెయిల్ కావాలంటే రిఫిల్ ఫ్యాక్టర్ దీని ఆర్ తోటి ఇండికేట్ చేస్తామని చెప్పాను కదా. ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ డిస్క్రైబ్డ్ అబౌట్ అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్. సో ఇది ఏందానా,
దేని గురించి ఈ ఫ్యాక్టర్ ఏంది, దేని గురించి మాట్లాడుతుంది? అన్వాంటెడ్ అన్వాంటెడ్ ఏసీ రిపుల్స్ లేదా ఏసీ కాంపోనెంట్ గురించి చెప్పుద్ది అన్నమాట. సో ఏసీ కాంపోనెంట్ ఎంత ఉందో చెప్తుంది కాబట్టి ఐడియల్గా వాల్యూ ఎంత ఉండాలి మనకి, ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పాను అవునా కాదు. ఇక్కడ చూడండి, ఇగో చూడన్నా, ఇక్కడ మనకి రిఫిల్ ఫ్యాక్టర్ అనేది ఐడియల్గా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట రిఫిల్ ఫ్యాక్టర్. ఓకే, సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ కూడా అంతే సేమ్. అందుకోసమే ఐడియల్ వాల్యూ వచ్చేసి ఎగ్జామినేషన్ అడుగుతారు, ఐడియల్ వాల్యూ ఫర్ రిఫిల్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే బెస్ట్ నాన్న, ఐడియల్ వాల్యూ చెప్పండి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటే జీరో ఉండాలి. ఇది దిస్ ఇస్ ద ఐడియల్ వాల్యూ ఫర్ రిపుల్ ఫ్యాక్టర్. బట్ ప్రాక్టికల్లీ ఎంత చిన్నగా ఉంటాయి, అంత ఎంత వాల్యూ తక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. సో ఐఆర్ఎంఎస్ బై ఐడిసి ఇన్పుట్ అనమాట, స్క్వేర్ మైనస్ వన్, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రిపుల్ ఫ్యాక్టర్. ఎగ్జామినేషన్ అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సపరేట్ ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మరి ఫామ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫామ్ ఫ్యాక్టర్ ఏంటి సార్ ఈ ఫామ్ ఫ్యాక్టర్ అంటే, సో ఇది అనేది స్మూత్నెస్ ని ఇస్తుంది అనమాట. ఓకేనా, అవుట్పుట్ ఎంత స్మూత్గా ఉందో చెప్పుద్ది అంతే ఫామ్ ఫ్యాక్టర్. సో దీని ఫార్ములాస్ ఉన్నాయి అంటే ఎస్ ఉన్నాయి నానా, ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా అడుగుతారు ఇవి అన్ని. నేను చెప్పే ప్రతిది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చెప్పిన రిఫిల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంటే, ఇక్కడ చెప్పే ఫామ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. సో ఫామ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే, ఫామ్ ఫ్యాక్టర్ ని ఎఫ్ఎఫ్ తోటి షార్ట్ కట్ రాస్తున్నాను. సో ఫామ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ డివైడెడ్ బై ఐడిసి అవునా కదా. నీకు ఇందాక రిఫిల్ ఫ్యాక్టర్ చెప్పాను, రిఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఆర్ఎంఎస్ డివైడెడ్ బై ఐడిసి స్క్వేర్ మైనస్ వన్ అని చెప్పాను. ఈ స్క్వేర్ యువతలకు వెళ్తే రూట్ యువతలకు వెళ్తే స్క్వేర్ అవుతుంది అవునా కదా. లేదా దీని ప్లేస్ లో ఫామ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేయి. ఐఆర్ఎంఎస్ బై ఐడిసి అంటే ఫామ్ ఫ్యాక్టర్, సో ఫామ్ ఫ్యాక్టర్ స్క్వేర్ మైనస్ వన్. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఫామ్ ఫ్యాక్టర్ అండ్ రిఫిల్ ఫ్యాక్టర్. ఎగ్జామినేషన్ అడుగుతారు ఫామ్ ఫ్యాక్టర్ కి రిఫిల్ ఫ్యాక్టర్ కి రిలేషన్ ఏంటంటే ఇదని, ఇది ఫార్ములా. సో ఫామ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఐఆర్ఎంఎస్ బై ఐడిసి, మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఐడిసి కూడా ఫార్ములా తెలుసు అవునా కదా. సో మన ఆల్రెడీ స్టార్టింగ్ నే చెప్పుకున్నా ఐఎం బై ఫైవ్ అని చెప్పేసి, టూ ఐఎం బై ఫైవ్ అని చెప్పి, అది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది రిలేషన్స్. సో మరి ఇది ఐడియల్ వాల్యూ ఎంత ఉండాలంటే ఫామ్ ఫ్యాక్టర్ అనేది వన్ ఉండాలి నాన్న. ఐడియల్ వాల్యూ ఆఫ్ ఫామ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు వన్. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఐడియల్ వాల్యూ ఎంత ఉంటే బెస్ట్ అంటే వన్ ఉండాలి. ఎందుకంటే ఇది ఏం చెప్పుద్ది అంటే స్మూత్నెస్ ఆఫ్ ద అవుట్పుట్ ఎంత స్మూత్గా ఉందో చెప్పుద్ది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ లేదా పీక్ రివర్స్ వోల్టేజ్ అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ ఏంటన్నా పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ పిఐసి, దీనే పీక్ రివర్స్ వోల్టేజ్ అని కూడా అంటాం. ఏంటి సార్ ఇదంటే, ద మ్యాక్సిమం వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ ఎప్పుడు రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు, ఇది డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో ద మ్యాక్సిమం వోల్టేజ్ రాసుకున్నానా, ద మ్యాక్సిమం వోల్టేజ్ అక్రాస్ ది డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ రివర్స్ బయాస్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఆర్బి అంటే రివర్స్ బయాస్ వితౌట్ గెటింగ్ డ్యామేజ్. అందుకే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎప్పుడైనా సరే, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఇన్ రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్టిది, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అనేది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే తక్కువ ఉండాలి ఓకేనా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు మ్యాక్సిమం వోల్టేజ్ కింద మాట్లాడుకుంటాం, దాన్నే విఎం సైన్ ఒమేగాటి ఓకేనా. ఇది మ్యాక్సిమం అనమాట, అందుకే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విఎం కింద కూడా చెప్పవచ్చు ఓకేనా. ఈ టూ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇది అన్నాను కంప్లీట్ గా. ఇక నెక్స్ట్ ఫిల్టర్స్ ఉన్నది ఎల్సీ కాంపోనెంట్, అది మనం నెక్స్ట్ క్లాస్ లో రేపు డిస్కస్ చేద్దాం. సో మనకి మీకు నిజంగా మన క్లాసెస్ గనక ఇన్ఫర్మేటివ్ అనిపించి యూస్ఫుల్ గనక అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాన్న. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇది అనేది పెయిడ్ వీడియో మీకు. సో మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా, కిరణ్ స్టడీస్ అనే యాప్. ఇది పెయిడ్ వీడియో నాన్న, చాలా మంది డెమో వీడియో అడుగుతున్నారు కాబట్టి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకసారి రివ్యూస్ కూడా చూడండి. ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి మీరు
నా 1 ఇయర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ గా రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్, సో రైల్వేకి సంబంధించి ఆల్ ఎగ్జామ్స్, రైల్వే ఆల్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు ఉపయోగపడే కోర్సెస్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉన్నాయి. మీరు ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారు, అదేవిధంగా టెక్నీషియన్, టెక్నీషియన్ గ్రేడ్ 1కు ప్రిపేర్ అవుతున్నా, అదేవిధంగా గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నా ఫుల్ కోర్స్ వస్తుంది. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా సరే ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ రాబోయే ఎన్టీపీసీ కోర్స్ అవైలబుల్ ఉంది. దెన్ నెక్స్ట్ రాబోయే మనకు అక్టోబర్లో రాబోయే గ్రూప్ డీకి సంబంధించి ఈ అన్ని 5 కోర్సెస్ కూడా మీకు బేసిక్ నుంచి హై లెవెల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉండడం జరుగుతుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? సో నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన అనుభవం, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో వీటన్నిటిలో కూడా మీరు ఒకసారి మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్ లింక్ నుంచి కూడా మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చున. ఈ రోజుతో లాస్ట్ ఆఫర్స్ అన్ని కూడా అయిపోతున్నాయి కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీరు మన కిరణ్ స్టడీస్ యాప్ మీ దగ్గర ఉంటే గనక కిరణ్ స్టడీస్ యాప్ రైల్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకోకుండా వెంటనే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు అనేది క్లాస్ అనేది స్టార్ట్ చేయనా. ఎగ్జామ్స్ కూడా మనకి 1 బై 1 జరుగుతూ ఉంటాయి కాబట్టి లేట్ చేయొద్దు. ఏఎల్పి కూడా మనకి జూన్ ఎండింగ్ కల్లా ఉంటుంటే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక వీడియో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ప్లేస్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి, ఓకే అయిపోతుంది మీకు, లేదా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమ్మా.